ఓవైపు బీజేపీ మరోవైపు టీడీపీ ఈ రెండు పార్టీలకు మధ్య వారధిగా జనసేన ఉంటుంది అనే ప్రచారం తరచూ వినిపిస్తూనే ఉంటుంది. అసలు ప్రజల్లోకి జనసేన పార్టీ ఏ ఉద్దేశంతో వచ్చిందో ఇప్పటికీ అర్థం కాదంటున్నారు కొందరు విశ్లేషకులు. అయితే ఇప్పటికే వరుసగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికిప్పుడు బీజేపీ పవన్ తో పొత్తు తెగదెంపులు చేసుకోకపోయినా చేసుకున్నట్టుగానే వ్యవహరిస్తుంది. ఏ విషయంలో కూడా కలుపుకుని వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదు. దీంతో పవన్ ఒంటరిగా ముందుకు వెళ్లలేక ఇష్టం లేకపోయినా బీజేపీతోనే ముందుకు అడుగులు వేసేందుకు పవన్ సిద్ధమవుతూ ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా జనసేన పార్టీలో నంబర్ 2 స్థానంలో నాదెండ్ల మనోహర్ ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ పార్టీ నేత ఇప్పుడు పార్టీ మారనున్నారు అనే ప్రచారం ఊపందుకుంది. పవన్ ఎక్కడికి వెళ్ళినా సరే రాష్ట్రంలోని వివిధ సమస్యలపై సమావేశాలు కానీ ఆందోళనలు కానీ ఉద్యమాలు కానీ చర్చలు కానీ ఇలా ఏది జరిగినా సరే నాదెండ్ల మనోహర్ పవన్ పక్కన ఉండాల్సిందే. అంతగా పార్టీలో ఆయనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. నిజం చెప్పాలి అంటే జనసేనలో పవన్ తర్వాత అన్ని తానే వ్యవహరిస్తూ జనసేన రాజకీయంగా మరింత ముందుకు తీసుకువెళ్లే విషయంలో ముందుంటారనే టాక్ కూడా ఉంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన నాదెండ్ల మనోహర్ ను రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ భవిష్యత్ పై అనుమానాలు పెరిగిపోతుండడంతో మరోవైపు బీజేపీ జనసేన విషయంలో అనుమానంగా ఉండడంతో ఇలాంటి కారణాలన్నీ కూడా గత కొంతకాలంగా తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలకు గురి చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలోకి వెళ్లే ఆలోచన ఉన్నట్లుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అన్నా బొత్తిని శివకుమార్ నాదెండ్ల మనోహర్ తో చర్చలు జరిపినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఈ విషయాన్ని అధికారికంగా ఎవ్వరూ మాట్లాడేందుకు ఇష్టపడకపోయినప్పటికీ ఆయన రాకకు వైసీపీ నుంచి గ్రీన్ సిగ్నల్ పడిందని, దసరా తర్వాత ఆయన చేరిక ఉంటుందని కూడా ఊహాగానాలు గుప్పమంటున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే పవన్ చుట్టూ ఉన్న కీలకమైన వ్యక్తులు దూరమయ్యారు. ఇలాంటి సమయంలో ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ ఒక్కరే పవన్ కు అన్ని విషయాల్లో తానై అండగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితోనూ ఇదే విషయమై చర్చించినట్లు కూడా రాజకీయ వర్గంలో దుమారం రేపుతుంది. ఇక జగన్ సైతం ఆయనను తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆయన పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇచ్చేందుకు ఒప్పుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. అయితే అధికారికంగా మాత్రం ఈ విషయం ఇప్పటికీ బయటకు రాలేదు. కేవలం అంతర్గతంగా మాత్రమే చర్చలు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ విషయంపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే జరిగితే జనసేన మరింత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి నాదెండ్ల మనోహర్ వైసీపీ ఎంట్రీ మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.